2014-2019 వరకు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వము మరి మోడీ గారి దగ్గరికి వెళ్ళి లోకల్ రిజర్వేషన్స్ పకడ్బందీగా చేపించడమే. దాదాపు 95% లోకల్ రిజర్వేషన్స్ జోనల్ సిస్టంలో పెట్టి డిస్ట్రిక్ట్ వైజ్గా అవన్నీ చేసినాం. వాటిని కొంచెం డిస్టర్బ్ చేయదని కోరుతున్నాను నేను ఈ ప్రభుత్వాన్ని, ఎందుకంటే చాలా లోతుగా ఆలోచించి పరిశీలించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత అవన్నీ కూడా మంచిగా సెటిల్ అయిపోయినాయి. మీరు దాంట్లో ఏలు పెట్టినట్టే మనకి లిటిగేషన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ నిరుద్యోగ యువకులకి ఆశాభంగం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు టీఎస్ ఉంటే టీజీ ఇదేదో సింబల్ మార్చుతామని చెప్పిండ్రు, ఏది మన తెలంగాణ సింబుల్ని, తర్వాత తెలంగాణ తల్లి బొమ్మను మార్చుతామని చెప్పిండ్రు. గట్లగిట్ట గివిట్లా మార్చుడు పీర్చుడు మొదలు పెడితే పెద్ద గందరగోళం అవుతుంది. నేను నిరుద్యోగ యువకుల తరఫు కోరే రిక్వెస్ట్ ఏంటంటే, మన తెలంగాణ బిడ్డలకి, తెలంగాణ పిల్లలకి, గ్రామీణ ప్రాంతాల పిల్లలకి తెలంగాణ ఒక విధంగా ఎదగలేదు, ఒక విధంగా అభివృద్ధి జరగలేదు. తెలంగాణ లోపల చాలా ప్రాంతాలు అడవి ప్రాంతాలు ఉన్నాయి. పూర్వపు ఆదిలాబాదు, పూర్వపు కరీంనగర్ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా. కాబట్టి మనం చాలా లోతుగా పరిశీలించి మనము ఆ జోనల్ సిస్టమ్ విధానాన్ని కూడా చాలా స్పష్టంగా, అంటే ఒక దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అవకాశాలు బాగా ఉండి అభివృద్ధి ఫలాలు తిన్నటువంటి వాళ్ళకే కాకుండా దూరం ఉన్నటువంటి పేద వర్గాలు, ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు, వెనకబడ్డ తరగతులు, పిల్లలు ఎక్కడైతే కుటుంబాలు ఎక్కడైతే జీవిస్తున్నారో ఆ కుటుంబాలకి బాగా జరగాలని చెప్పి ఆలోచన చేసి మరి ఆ నిర్ణయాలు తీసుకున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, నేను పదే పదే కోదండరామ్ గారి పేరు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన పాపము ఉద్యమకాలంలో జేఏసీలో పనిచేసారు, తర్వాత నిరుద్యోగ యువకులు కూడా చాలాసార్లు మాట్లాడారు కదా. కాబట్టి ఇప్పుడు ఒక బాధ్యతలు వచ్చినాయి, పవర్ సెంటర్ అయిపోయారు మీరు ఇప్పుడు. కాబట్టి నిన్నదాకా మీరు వాళ్ళ తరఫున మాట్లాడారు, ఇప్పుడు వాళ్ళకి మీరు పనిచేసేటువంటి శక్తి మీకు వచ్చింది, మీకు ఆ బాధ్యతలు వచ్చినాయి. కాబట్టి ఈ 199,940 ఉద్యోగాన్ని తొందరగా ఒక 20 రోజుల పాటు ఐడెంటిఫై చేయాలి. ఏ డిపార్ట్మెంట్లున్నాయి, ఎందుకంటే ఇదివరకు మేము ఇచ్చిన 160,000 ఏ డిపార్ట్మెంట్లు ఇచ్చినామనేది మా దగ్గర లెక్క ఉన్నది. వెరీ ఈజీ, యానిమల్ హస్బెండరీ కోఆపరేషన్ డిపార్ట్మెంటు, యానిమల్ హస్బెండరీ డైరీస్ డెవలప్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంటు, బ్యాక్వర్డ్లాస్ వెల్ఫేరు, ఎనర్జీ సెక్రటరీలా 52,000 ఉద్యోగాలు, తర్వాత ఎన్విరాన్మెంట్లో 2,000 ఉద్యోగాలు, ఫైనాన్స్ సెక్రటరీలో 28, జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 219, మెడికల్ అండ్ హెల్త్ లోపల 6,121, తర్వాత హోమ్ సెక్రటరీ అంటే 31,185, ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు, తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో 20, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 895, అప్పుడు ఏఈలను రిక్రూట్ చేసాం, తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ 55, లా డిపార్ట్మెంట్లో 12, మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 3,745, ఈ స్కూల్ టీచర్లు మైనారిటీ స్కూల్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో 1,957, తర్వాత పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ దాంట్లో పట్ల 10,763, ఇది మన గ్రామాల్లో పట జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ను వాళ్ళ అపాయింట్మెంట్, వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 474, రూరల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో 3,543, షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్లో 3,770, సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ స్కూల్ టీచర్స్ 9,143, ట్రైబల్ వెల్ఫేర్ ఇట్లా అన్ని ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నాయి అన్నీ కూడా మేము లెక్క వెబ్సైట్లో దొరుకుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫీల్డ్ ఫేజ్ 1 ఫేజ్ 2, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. ఇది వారికంటేనో పాత ప్రభుత్వం, ఇది కొత్త ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లెక్క ఇది. 160,083 ఏమన్నారండి వీళ్ళు ఎన్నికల ప్రచారం అప్పుడు, నింపలేదు, నిరుద్యోగాలు ఎక్కువ ఉద్యోగం నింపలేదని నింపినాం. 160,083 నింపినాం, 42,000 పరీక్షలు రాసుకున్నారు, వాళ్ళకు నిన్న మొన్న వస్తుంది. ఇంకా మొన్న రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో 7,000 నర్సులకు నింపినట్టు చెప్పాడు. ఆయన నోటిఫై చేసిండా? ఆయన ప్రభుత్వం ఐడెంటిఫై చేసిందా? ఆయన పరీక్షలు పెట్టిండా? ఆయన రిక్రూట్ చేసిండా? సరే, ప్రభుత్వాలు మారినప్పుడు ఎవరైనా పాత ముఖ్యమంత్రి పోయి కొత్త ముఖ్యమంత్రి వచ్చినా కుర్చీ ఒకటే కదా, కాబట్టి ఆయన ఇవ్వడానికి తప్పుపడతలేను. కానీ ఒక్క మాట, ఇది నేను నింపలేదు,
కేసీఆర్ నింపిండు, నేను ఇస్తున్నా అని చెప్తే ఏదో మంచుకోడు, మళ్ళీ ఇంకా 15,000 ఇస్తున్నా అన్నాడు. 15,000 కూడా గత ప్రభుత్వం నింపినే, అవి ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి. పోలీస్ కానిస్టేబుల్స్ అది గత 1.5 ఇయర్ నుంచి వెళ్ళి రన్నింగు తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగి పర్ఫెక్ట్గా ఇప్పుడు లెటర్లతో సహా వాళ్ళకి రెడీ అయి ఉన్నాయి పోస్టింగ్ ఆర్డర్స్. అవి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే ఇచ్చింది. నువ్వు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ 60 ఉద్యోగాలతో స్టార్ట్ చేశాడు. ఇలా ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే బోని మొదలుపెట్టాడు 62 లక్షల ఉద్యోగాలని చెప్పి 60 ఉద్యోగాలతో బోని పెట్టారు. తప్పులేదు, 60 నేనే తప్పుపడతలేను. కానీ ఈ 199,940 మాత్రం ఒక నెల రోజుల పాటు ఐడెంటిఫై చేసి ఒక గీ డిపార్ట్మెంట్లో గిన్నె ఉన్నాయి గీ డిపార్ట్మెంట్లు అని చెప్తే పిల్లలు చదువుకుంటారు. మీరన్నట్టు 31 డిసెంబర్ 2024 వరకే ఇవ్వండి, ఎందుకంటే అంత తొందరగా జరగలేదు, నింపలేము. నేను కూడా ఒక మన రాజకీయాల్లో ఉండొచ్చు కానీ ఏది పడుతుంది మాట్లాడదు కదా, టైం పడుతుంది. మీరు మంచిగా నింపండి, 2 లక్షల ఉద్యోగాలు నింపండి, కానీ 31 డిసెంబర్ నింపండి. కానీ ఏ ఏ ఉద్యోగాలు ఎన్ని డిపార్ట్మెంట్లో మాత్రం ఈ 2024 చెప్పాలి. దీని వాయిదా లేదు, ఎందుకంటే ఇది 5 నిమిషాలు దొరుకుతుంది లెక్క. ఏ డిపార్ట్మెంట్లో ఎన్నున్నాయి అనేది మీరు చిత్తశుద్ధి నుండి మీరు మీ చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్ ఇచ్చి, మీ అన్ని డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీకి డైరెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళ మీటింగ్లు పెట్టుకొని వారం రోజులు రమ్మంటే వాళ్ళు వారం రోజుల పాటు లెక్కలు పట్టుకొని వస్తారు ఎన్ని ఉద్యోగాలు ఖాళీ కూడా అని చెప్పి. ఎందుకంటే కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు 2 లక్షలు నేను చెప్పింది కదా, కాబట్టి అవన్నీ ఐడెంటిఫై చేయండి, మంచిగా ప్రకటన చేయండి, పరీక్షలు పెట్టండి, పిల్లల్ని రిక్రూట్ చేయండి. జై తెలంగాణ. ఇప్పుడు ఆయన ఆరోపణ, ఆయన ఏ స్థాయిలో ఉండి ఆరోపణ చేయగలుగుతాడు? ఇప్పుడు ఆయన ఊహాజనితమైంది. ఇప్పుడు చాలామంది చెప్తూనే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసిందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలిసిందని వీళ్ళు అంటారు. నేనంటానా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి అని అంటారు? దానికి నేను రుజువు చెప్తున్నా. 2019 నేను కరీంనగర్లో పోటీ చేసిన పున్నం ప్రభాకర్ గారు అండి, ఆయన గంత డిపాజిట్ పోయేంత లీడర్ కాదని, కానీ కరీంనగర్లో డిపాజిట్ పోయింది, వాళ్ళ ఓట్లని బండి సంజయ్కి ఇప్పించారు. మన మధు యాస్కి గారు గౌడ్ గారు, వారు నిజామాబాద్లో 35-40 వేలు పడతాయి, ఆయన డిపాజిట్ పోయేంత లీడర్ కాదు. ఆయన కూడా మంచి ఒకసారి ఎంపీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ, అక్కడ కూడా వాళ్ళు బీజేపీకి. అంటే ఎవరెవరు కుమ్మక్కారు మరి ఆ బీజేపీలోకు? భువనగిరిలోను నల్గొండ లోపల 2019 లోపల ఎన్నోట్లు వచ్చినా మీకు తెలుసు. కాబట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, నేను పొత్తు పెట్టుకున్నాను కూడా అంటలేను. కానీ 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కానీ కాంగ్రెస్తో కానీ మేము పొత్తు పెట్టుకోలేదు, పెట్టుకోము కూడా. ఇలా వెంకటేష్ గారు ఆయన పార్టీ మారాలనుకున్నాడు, మారేడు. దానికి ఆరోపణ చేసేందుకు మారాలే? ఏ నేను ఉంటే గెలవను కావచ్చు, కాంగ్రెస్ పోతే గెలుతా కావచ్చు అని చెప్పచ్చు కదా మంచి పబ్లిక్, దాంట్లో ఏమున్నది? అట్లా అందరు అన్నిసార్లు గెలుతారా? ప్రభుత్వము రిజెక్ట్ చేస్తే, పబ్లిక్ మీటింగ్ రిజెక్ట్ చేస్తే మాకున్న అటువంటి అవెన్యూ హైకోర్టు కూడా చూస్తాం. మేమైతే ప్రభుత్వం రిజెక్ట్ చేస్తే నేను అనుకోవడం లేదు, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ ప్రజల్ని చైతన్యపరచడానికి, సెన్సిటైజ్ చేయడానికి. మన ఉమ్మడి ప్రాజెక్టులు అనే పేరేట కేంద్ర ప్రభుత్వం వాటిని లాక్కోవడం కరెక్ట్ కాదు. దురదృష్టవశాత్తు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పెట్టే అది ఉన్నది. అయినప్పటికీ కేసీఆర్ గారు 15 కాకుండా దాన్ని లాక్కొని వచ్చాడు.